Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Nellore Rural Niyojakavarganiki Prabhakaranni in charge ga pettatam. Ee jillalone kaadu rashtramlone oka abhyarthi vellipothe YSR Congress Party ki చాలా మంది చెప్తుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగ్గారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బలంగా ఉన్నారో, నాయకులు ఎంత అండగా ఉన్నారో అని చెప్పేదానికి ఈరోజు జరిగిన కార్యక్రమం ఒక ఉదాహరణ. ఖచ్చితంగా ఈ జిల్లాలో ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగనన్నకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లా మరోసారి కూడా కంచుకోటగా అన్ని సీట్లు గెలవబోతా ఉన్నాం. ఎవరు వీడినా, ఎవరు వెళ్ళిపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని పీకేది ఏమీ లేదు. ఈరోజు ముఖ్యంగా అండగా నిలిచిన కార్పొరేటర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా కూడా ఎవరైతే కొర్వ సర్వ ఉన్నారో కూడా వాళ్ళు కూడా రానున్న రోజుల్లో 20 రోజుల్లో తెలుసుకుంటారు. ఖచ్చితంగా కూడా మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుట్టికి చేరతారు. నిన్నో మొన్నో ఒక మాట విన్నా, నాకే చెప్పారు వెళ్ళిపోయారు మళ్ళీ నా దగ్గరికి వస్తారు అని చెప్పి ఒక ప్రజల్లో ఒక ఏదో ఇది కల్పించే ఒక భావన ఈరోజు కార్పొరేటర్ల మీద మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం. 3 సంవత్సరాల పాటు ఏదైతే జగనన్న కోసం 10 సంవత్సరాల నుంచి జెండా మోస్తూ 2 సార్లు శాసనసభ్యుడిగా నిన్ను గెలిపిస్తే ఈరోజు కార్పొరేటర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని నిర్ణయిస్తే వాళ్ళు నువ్వు అన్న మాటలు ఏంటంటే ఈరోజు వాళ్ళు కొన్ని లబ్ధి కోసం వెళ్ళిపోతున్నారు, రేపు నన్ను మళ్ళీ నా దగ్గరికి వస్తారని చెప్పి ఏలనగా ఏదైతే నువ్వు ఏ లబ్ధి కోసం వెళ్ళావో తెలియదు కానీ, దేనికోసం తెలిసి వెళ్ళావో తెలియదు కానీ ఈరోజు ఆ కార్పొరేటర్ని కించపరుస్తూ మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఖచ్చితంగా రూరల్ నియోజకవర్గంలో జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో రేపు ప్రభాకరన్ను కూడా గెలవబోతా ఉన్నాడని చెప్పి తెలియజేస్తూ, ఇదే కాకుండా అందరం కలిసికట్టుగా జిల్లాలో ఒక్క తాటి మీద నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. జిల్లాలో పాతకైతే 10, ఇప్పుడు జిల్లాలో 8 ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి కానుకగా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.